కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యా కానుక చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ప్రభుత్వ ఏపీ మోడల్ పాఠశాలలో వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో లాంఛనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని ప్రభుత్వ ఏపీ మోడల్ పాఠశాలలో సోమవారం జగనన్న విద్యా కానుక కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ మోహన్, పాఠశాల చైర్మన్ షణ్ముగం మరియు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు సైతం కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. గతంలో నాడు నేడు కార్యక్రమం క్రింద రాష్ట్రంలోని 12,500 పాఠశాలలకు మహద్దశ పట్టిందని, ప్రస్తుతం విద్యా కానుక కార్యక్రమానికి 650 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మోహన్, పాఠశాల చైర్మన్ షణ్ముగం, మున్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్, మండల కన్వీనర్ మురియేష్, జిల్లా అధికార ప్రతినిధి విద్యాసాగర్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జగనన్న ఈ విద్యా కానుకను ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే మేము చదువుకోవడానికి ఎన్నో అవకాశాలు మాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇంకా చేస్తారన్న నమ్మకంతో మేము బాగా చదువుకొని ఆయనకు మంచి పేరు తెస్తున్నామని మాటిస్తున్నాము. నా పేరు కనిష్క, నేను 9th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, పేరెంట్స్కి, చిల్డ్రన్స్ మా తరగతి వారందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఈ కిట్ ఇచ్చిన వైఎస్ఆర్ జగన్మోహన్ గారికి నా యొక్క నమస్కారాలు. మరియు వాళ్ళు ఇస్తున్న ఈ కిట్కి మరియు వాళ్ళు ఇంకా మేము చదువుకోవాలని ఎన్నో చేస్తున్నారు, దానికోసం మేము కూడా బాగా చదువుకొని ముందుకు వస్తామనేసి వినిపిస్తున్నాను. పేరెంట్స్ అందరూ జగనానికి ఓట్ వేయండి, మంచి చేస్తాను, మనకు అందరికీ తెలుసు ఏం చేస్తా ఉన్నారో అంతా అనేసి, అమ్మఒడి వస్తా ఉంది, రైతు భరోసా ఇంకు ఇస్తా ఉన్నారు, డబ్బులు చేస్తా ఉన్నారు, చేంజ్ తీస్తా ఉన్నారు, పిల్లలకు చదువుకునే దానికి వైఎస్ జగనన్న ఇది ఇస్తున్నారు, భోజనాలు బాగా పెడుతున్నారు, పిల్లలు చెప్తా ఉన్నారు వచ్చి మనకి పేరెంట్స్ ఇంట్లో, పిల్లలు వచ్చి బాగా చెప్పుకొని మాకు బాగా అన్నం పెడుతున్నారు, బాగున్నాయి, చిక్కీలు ఇస్తా ఉన్నారు, ఎగ్స్ ఇస్తా ఉన్నారు, సార్ వాళ్ళు కూడా బాగా చూసుకుంటా ఉన్నారు, పిల్లలు కూడా సాయంత్రం పూట పంపించేది కానీ బస్సులు కానీ మేము కూడా అడగాం సార్ ఒకసారి బస్సులు లేట్గా వస్తాయి అనేసి, మీరు వచ్చి మాట్లాడండి మా అని చెప్పినారు. సరే వాళ్ళే బాగా చేసి పంపిస్తా ఉన్నారు, అది నాకు బాగా నచ్చింది. చదువు కూడా బాగా చెప్పిస్తా ఉన్నారు, ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటా ఉన్నారు, కాకపోతే ఇంకొంచెం ముందుకు వస్తే బాగుంటుంది సార్, 6 గంటలు అయిపోతా ఉంది తిన్నోళ్ళు నుండి ఇంటికి వచ్చే వరకు, కొంచెం 5:30 అట్లా లోపల వచ్చేస్తే కొంచెం సార్ నేను అడిగినాను సార్ ఇంటికి ముందు కూడా ఒకసారి. అంటే ఇంట్రెస్ట్ మనకు రాదేమో అనుకుంటున్నారు, కానీ చాలా వరకు ర్యాంకర్ స్టూడెంట్స్, మీరు ఆలోచిస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే వాళ్ళే ర్యాంకర్ స్టూడెంట్స్ ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ లో ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళు అక్కడ టీచర్స్ గా పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడుండే ప్రిన్సిపాల్ గారు అని లేదా ఇక్కడుండే మన టీచర్స్ కానీ అంతా రిక్రూట్ అయినారు, ప్లస్ ఎడ్యుకేటెడ్స్ క్లీన్ గా వాళ్ళకి 1-2 మార్లు ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళని తీసుకొచ్చారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వీళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉండదు. కాబట్టి ఇంక 4వ పిల్లర్లో 3వ పిల్లర్ వచ్చి మీకు గోరుముద్దాలు, ప్రతి దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలుగా ఒక ఫుడ్డే మధ్యాహ్నంలో ఏమైతే పెడతారో ఆ ఒక్క టేస్ట్ తోనే పిల్లలు అసలు విసిగిపోయేవాళ్ళు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత రోజుకు ఒక మెను, ప్రతి డే బై డే మెను చేంజ్ చేసుకుంటూ ఎగ్స్ ఇట్లాంటివి పెట్టుకొని చిక్కీస్ ఇవన్నీ పిల్లలు కొద్దిగా బాగా ఇంట్రెస్టివ్గా తినేనట్లా వాళ్ళ ఆరోగ్యం కాపాడుకునే విధంగా ఆరోగ్యమైన ఫుడ్ అందిస్తున్నాడు. ఇక 4వ పిల్లర్ మీకు విద్యా కానుక, ఏవైతే స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, స్కూల్ షూస్, ఆ తర్వాత సాక్సెస్, అలాగే బెల్ట్స్ ఇవన్నీ ఇస్తున్నారో, సో వాళ్ళకు కూడా ఉత్తేజం వస్తుంది. మేము కూడా ఈక్వల్గా ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ లెవెల్స్ లో మేము కూడా పోతున్నామని ఒక వాళ్ళ కాంప్లెక్స్ సైడ్ తీసేసి వాళ్ళు కూడా బాగా చదువుకోవాలనేసి ఒకటి. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలా మనకి? 35 సంవత్సరాల ఒక మనిషికి మనం ఓట్లేసి ఎందుకు? ఇది యాక్చువల్గా ఇది రాజకీయ వేదిక కాదు, కానీ అమ్మ నీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే దయచేసి కొద్దిగా మనం కూడా ఆలోచిస్తాం. నేను కూడా అదే పార్టీలో టీడీపీలో పనిచేసినాను 20-25 సంవత్సరాలుగా. విసిగిపోయి లాస్ట్కి ఎలక్షన్స్ ముందరే, ఇప్పుడు ఒక 2 సంవత్సరాల ముందర పెద్దలు అందరూ ఆశీర్వాదంతో పోయి నేను జగనన్న దగ్గర జాయిన్ అయినాను. మనకు పెద్ద రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నాడు,
కుప్పంకి ప్రతి ఒక్కటి అతనే స్పెషల్ గా చూసుకుంటూ అందరినీ అందరికి పదవులు ఇప్పించేదేమి. రీసెంట్ గా మన మలనూరు కొడుకేశ్వర వాళ్ళకి అనేకుల క్షత్రియ స్టేట్ కార్పొరేషన్ కుప్పంలో స్టేట్ కార్పొరేషన్స్ అనేది రావటం మొట్టమొదటగా ఇదే ఫస్ట్ టైం. 16 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఓట్లేసామే, ఎందుకు మా కుప్పంలోని అంత తక్కువగా చూస్తున్నారంటే వాళ్ళు ఒక్క స్టేట్ పదవి కూడా ఇచ్చిన దాఖలా లేవు. ఒక ఎమ్మెల్సీ ఏదో ఒకటి ఇచ్చినాడు, ఆయన ఏదో చంద్రగిరి చేస్తున్నాడు అనేసి. ఆ మనిషి లీడర్ కాదు యాక్చువల్ గా. ఎవరైతే ఎమ్మెల్సీ ఇప్పుడు గోదావరి సినిమాస్తున్నాడు అట్లాంటి మనిషి, ఇలా పనికిరాని రాజకీయాలు చేసి కుప్పంని భ్రష్టు పెట్టించి నాశనం చేశారు. ఏదో మూడులో ఉన్నాం మనము. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారి, మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్స్ వాళ్ళ ఊర్లు చూస్తే మన ఊరు దేనికి పనికిరాదు. మనం దీనికే సాటిస్ఫై అవుతున్నాం. అరే మనం బాగా చేసినాం అనుకుంటున్నాం, కానీ ఒక మారు మనం అటు సైడ్ కడప గది అపీలేరు గానీ అవన్నీ చూస్తే అసలు మనం ఏం పనికిరాదు. మన పెదరెడ్డన్న పుంగులూరులో ఒక వాటర్ సమ్మర్ స్టోరేజ్ ఒకటి కట్టించినారు. అసలు నీళ్లు లేకపోతే మనిషి బతకటమే కష్టం. అట్లాంటిది ఆ పొజిషన్ లో ఉన్నప్పుడే ఆయన అంత పెద్ద పనులు చేసినారు. ఈ మనిషి ఇక్కడ చీఫ్ మినిస్టర్ గా ఉన్న రోజులు కూడా ఒక సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంకర్ గానీ కట్టించే ఒక ఇంకిత జ్ఞానం లేని ఒక మనిషికి ఓట్లు వేసినామనేసి బాధపడుతూ, దయచేసి ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మనకు మున్సిపాలిటీ ఎన్నికల్లో డాక్టర్ సుధీర్ గారే చైర్మన్ క్యాండిడేట్ గా డిక్లేర్ చేశారు. అలాగే ఎంపీగా అన్న వాళ్ళ కూతురునే, మురుగేశ్వరం వాళ్ళ కూతురునే పెట్టారు ఏడీఎస్ తరఫున, కుప్పం మండలం తరఫున. వీళ్ళని లోకల్లో వచ్చే ఎంపీటీసీ అందరినీ కూడా దయచేసి ఆశీర్వదించండి. 1.5 సంవత్సరంలో ఇంత డెవలప్మెంట్ చేసిన మన సీఎం గారు, ఇంకా మేమందరూ వీళ్ళందరూ కానీ ఆ సీట్లో కూర్చుంటే ఇంకా ఖచ్చితంగా మీకు అంతా అవైలబిలిటీలో ఉండి ప్రతి ఒక్క ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అందరూ ముందుకు వచ్చి పనిచేస్తామనేసి మీకు మాట ఇస్తూ, మాకు ఇచ్చిన అవకాశం ఇచ్చిన పెద్దలకి అలాగే అక్షరం